హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం జావా 42 2021 ఎడిషన్ అయితే రివ్యూ చేయబోతున్నాము. అండ్ డీటెయిల్ రివ్యూ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ స్ట్రేట్ అవే రివ్యూ అయితే చేద్దాం. అండ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మీకు నచ్చిన వీడియోస్ని రివ్యూ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు, జావా 42 2021 ఎడిషన్ ఇది. దీంట్లో అయితే చాలా కలర్స్ అయితే యాడ్ చేశారు. ఓషన్ రెడ్, మ్యాట్ బ్లాక్ అండ్ గ్లాస్ బ్లాక్ యాడ్ చేశారు. అండ్ చూడ్డానికైతే సూపర్గా ఉంది. అండ్ టైర్కి వచ్చేసరికి 90x90 టైర్స్ ఇవి, డిస్క్ బ్రేక్తో వస్తుంది. అలా వీల్స్ ఇచ్చారు ఈసారి అయితే, అలా వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. అండ్ డిజైన్ చూడొచ్చు, క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ వాళ్ళు అయితే దీన్ని బిల్డ్ చేస్తారంట. అండ్ ఇక్కడ ఇక్కడ మంతా చూడొచ్చు, రెడ్ ఫినిష్తో వస్తుంది. అండ్ అప్గ్రేడ్ అయినాక మాత్రం టైర్ అయితే ఫ్రంట్ లుక్ అయితే మొత్తం మారిపోయింది. అండ్ ఇక్కడ ఎస్డి ఫోక్స్ అండ్ హెడ్ లైట్ అయితే ఇక్కడ. అండ్ ఇక్కడ దీంట్లో అయితే గ్రిల్ వస్తుంది, గ్రిల్. అండ్ ఇక్కడ వైజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో, ఇఫ్ యూ లైక్ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ఇస్తున్నారు, మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ సీట్ చూస్తే ఇక్కడైతే పారా మిర్రర్స్ ఇచ్చారు, ఇంతకుముందు అయితే నార్మల్ మిర్రర్స్ ఇస్తుండే. అండ్ ఇప్పుడైతే పారా మిర్రర్స్ యాడ్ చేశారు 2021 ఎడిషన్లో. అండ్ ఇక్కడ ఇంచుకొని కంట్రోల్ చూస్తే ఇప్పుడైతే కొత్తగా ఓడోమీటర్, టాకోమీటర్, యానోమీటర్ అండ్ ఫ్యూల్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్ అండ్ ఏబిఎస్ ఇండికేటర్తో వస్తుంది. అండ్ దీనిలో అయితే ఇక్కడ ట్రిప్ మీటర్ అయితే యాడ్ చేశారు, ఇక్కడ చూడొచ్చు. ఇదైతే ఫిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్. అండ్ ఇక్కడ మ్యాట్ రెడ్లో అయితే ఆర్జిన్ రెడ్లో సూపర్ కనిపిస్తుంది బైక్. అండ్ ఇక్కడ పారామీటర్స్ అండ్ ఇది హార్న్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఇండికేటర్స్, పాస్ స్విచ్ ఇక్కడ అండ్ హై బీమ్, లో బీమ్. అండ్ ట్యాంక్ మీద వచ్చేసరికి ట్యాంక్ అయితే 14 లీటర్స్ కెపాసిటీ వస్తుంది ట్యాంక్. అండ్ ఇక్కడైతే కొత్త డిజైన్ అయితే యాడ్ చేశారు, 42 చూడండి, 42 క్లాసిక్ లెజెండ్స్ అని చెప్పేసి యాడ్ చేశారు. అండ్ ఇదైతే ఇంతకుముందు గోల్డ్ కలర్లో వస్తుంది, గోల్డ్ ఫినిషింగ్. అండ్ ఇదైతే సిల్వర్గా మార్చారు. అండ్ ఇక్కడ జావా బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ ఇంజన్కి వచ్చేసరికి 300 సీసీ ఇంజన్. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఒరిజినల్ జావా సిన్స్ 1929 అని చెప్పేసి ఇక్కడ జావా బ్యాడ్జింగ్. అండ్ మొత్తం అయితే మ్యాట్ బ్లాక్కి షిఫ్ట్ చేశారు. అండ్ హార్న్ అయితే ఇక్కడ ఉంది, హార్న్ ప్లేస్మెంట్ ఇక్కడ. అండ్ రిఫ్లెక్టర్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ కూడా కొంచెం సౌండ్ అయితే చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా బ్యాడ్జింగ్ చూడొచ్చు, జావా 42 అని చెప్పేసి క్లాసిక్ లెజెండ్స్. అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చి స్ప్లిట్ సీట్స్ అయితే కాదు, సింగిల్ సీట్. ఇద్దరు సీటర్స్ అయితే కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ హోల్డర్ ఉంది పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ పెడల్స్ చూడొచ్చు, పెడల్స్ లెగ్ పెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ కంఫర్టబుల్గా ఇద్దరు అయితే కూర్చోవచ్చు బైక్ పైన. అండ్ రియర్కి వచ్చేసరికి ఇదైతే టెయిల్ ల్యాంప్, దీంట్లో అయితే చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ ఈ డిజైన్ అయితే కంటిన్యూ చేశారు ఫ్రంట్ నుంచి ఇక్కడ దాకా కంటిన్యూ చేశారు. అండ్ హాలోజన్ లైట్స్ అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ అండ్ రిఫ్లెక్టర్ చూడొచ్చు. అండ్ రియర్ టైర్కి వచ్చేసరికి 90x120x18 టైర్, ఇది 120x80 డిస్క్ బ్రేక్తో వస్తుంది. ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది, 17-inch అలాయ్ వీల్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ జావా ఒరిజినల్ అని ఇక్కడ రాజు ఉంది, చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు రైడర్ వ్యూ అయితే త్వరలో చేసి చూపిస్తాను. ఇప్పుడే వచ్చింది షోరూమ్కి బైక్. అండ్ రైడర్ వ్యూ అయితే ఇప్పుడు కష్టం. అండ్ ఇదైతే ఓవరాల్ లుక్ అయితే 14 లీటర్స్తో వస్తుంది ఫ్యూల్ కెపాసిటీ. అండ్ 35 to 40 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తున్నారు. అండ్ మినిమమ్ ఒక 32 to 35 కిలోమీటర్స్ రావచ్చు పర్ కిలోమీటర్. అండ్ ఇదైతే ఒకటి ఇక్కడ జావా బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ బయటలో ఓవరాల్గా అయితే చాలా బ్యాడ్జింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రెడ్ కలర్లో అయితే పర్టికులర్ ఈ రెడ్ కలర్లో అయితే సూపర్ క్లాసిక్గా కనిపిస్తుంది, రెట్రో లుక్ అయితే యాడ్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం చూడొచ్చు బైక్ ఇలా ఉంది. ఫ్రెండ్ అయితే మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అండ్ ఆఫ్టర్ మార్కెట్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వైజర్ అండ్ దీనికి గ్రిల్ అండ్ లైట్ పైన కూడా చూడొచ్చు, హాలోజన్ లైట్స్ ఇవి. ఇక్కడ జావా బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ చాలా చోట్ల జావా బ్యాడ్జింగ్ ఉంది. అండ్ బైక్ అయితే సూపర్ ఉంది, ఎవరన్నా తీసుకురాంటే దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వెనకాల పిరాగ్ చూడొచ్చు, అక్కడ పిరాగ్ కూడా నెక్స్ట్ రివ్యూ చేస్తాను 2021 ఎడిషన్ రాగానే. అండ్ ఓవరాల్గా అయితే హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే చూద్దాం. ఎగ్జాస్ట్ నోట్ చూడొచ్చు,
అండ్ ఓవరాల్ రివ్యూ అయితే ఇది గైస్. అండ్ బైక్ అయితే సూపర్గా ఉంది, రెడ్ లోక్ అండ్ కలర్స్ అయితే యాడ్ చేశారు 2021 ఎడిషన్లో, అలాయ్ వీల్స్ అండ్ సూపర్గా ఉంది బైక్ అయితే. అండ్ మీకైతే ఎవరన్నా కావాలంటే కింద అయితే డీటెయిల్స్ ఇస్తాను, తీసుకోండి, కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ బైక్ అయితే సూపర్గా ఉంది అండ్ ఇలానే సపోర్ట్ చేస్తారండి, మంచి కంటెంట్ ఇస్తుంటాను నెక్స్ట్ ఫ్యూచర్లో. అప్కమింగ్ బైక్స్ రివ్యూస్, కార్స్ రివ్యూస్ అండ్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను, చూడకపోతే ఐకార్డ్స్ కూడా వదిలేస్తాను చూడండి. అండ్ బైక్ అయితే సూపర్గా ఉంది అండ్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే ఏం చేయాలో మీకు కావాల్సినవి కింద కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. హోప్ యు లైక్ ఇట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.